హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తెలంగాణలో మరో 4 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. వివరాలకు వెళ్ళే ముందు వీడియోకి లైక్ చెప్పేస్తే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీ లైక్ మాకు సపోర్ట్ అండ్ ఎంకరేజ్ ఉంటుంది. అలాగే ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని ఆప్షన్ యాక్టివేట్ చేసుకోండి. ఇక వివరాలకు వెళ్ళినట్లయితే తెలంగాణలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో తాజాగా మరో 4 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య 7కు చేరుకుంది. ఈవేళ నమోదైన కేసుల్లో 3 కెన్యా దేశానికి చెందినవారు కాగా మరొకరు ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తి అని వైద్యాధికారులు చెప్పారు. ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరగడంతో తెలంగాణ ఆరోగ్య శాఖ ఎలర్ట్ అయింది. ఇప్పటికే 2 ఒమిక్రాన్ కేసులు నమోదైన టోలీ చౌకీలోని పారామౌంట్ కాలనీని కంటైన్మెంట్ జోన్గా ప్రకటించారు. భారత్లో మొత్తంగా ఒమిక్రాన్ కేసులు 87కి చేరుకున్నాయి. ఇదండి ఒమిక్రాన్ కేసులకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. వీడియో నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి అప్డేట్తో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.